ఓ ఇంట్లో అక్రమంగా నిలవించిన 40,000 విలువ చేసే 672 నాన్ డ్యూటీ పేడ్ మద్యం బాటిల్స్ ను తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యానం నుండి బలసితిప్ప గ్రామానికి అక్రమంగా మద్యం తరలిస్తున్నాడు నిందితుడు. దీంతో పక్కా సమాచారం తెలుసుకున్న అతని ఇంటి వద్ద ఉంచిన మద్యం బాటిల్స్ ను గుర్తించి సీజ్ చేసినట్లు ఎస్ఈబి ఈఎస్కే శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా ఎస్పీ గారైన రవీంద్రబాబు గారికి ఆదేశాల మేరకు మా ఎస్సీబీ జాయింట్ డైరెక్టర్ ఏ రామాదేవి గారికి ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం నిన్న మేము బలుస్తిప్పులు కాట్రేనికోన మండలంలోని బలుస్తిప్పులు గ్రామంలో తనిఖీ చేయగా సుమారు 40,000 రూపాయలు విలువ గల 672 యానం మద్యము మాకు పట్టుబడింది. ఇది బలుస్తిప్పుల గ్రామంలోని ఓలేటి గంగాభవానికి చెందిన ఇంట్లో ఈ 672 యానం మద్యాన్ని ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి అంకాడి సమర్పణరావు అనే వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఈ మద్యాన్ని యానం నుండి కొనుగోలు చేసి బోట్ల ద్వారా తీసుకుని వచ్చి ఇక్కడ మన బలుస్తిప్పుల గ్రామంలో రిటైల్గా అమ్ముతున్నాడు. ఈ మద్యం బాటిల్స్ ఈ చీప్ లిక్కర్గా గుర్తించడం అయినది. ఇవి యానంలో 57 రూపాయలు 58 రూపాయలు ఎంఆర్పితో వీటిని అమ్ముతున్నారు. వీళ్ళు దీన్ని అక్రమంగా బోట్ల ద్వారా రాత్రిపూట రవాణా చేసి తీసుకుని వచ్చి బలుస్తిప్పుల గ్రామంలో వీళ్ళు ఒక్కొక్క బాటిల్ 150 రూపాయలకి అమ్మడం జరుగుతుంది. ఇతను వారం రోజుల క్రితం యానాం వెళ్ళి అక్కడ యానాంకు చెందిన మద్యం దుకాణాల్లో ఈ సుమారు 30 పెట్లు వరకు 100,000 రూపాయలు విలువ చేసే మద్యాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఈ అతను అమ్మగా మిగిలిన 14 పెట్లు మాకు వచ్చిన మద్యంని పట్టుకోవడం జరిగింది. దీని విలువ యానాం రేట్ల ప్రకారం చూస్తే 38,000 రూపాయలుగా గుర్తించబడింది. ఇదే మధ్యాహ్నం ఇక్కడ వీళ్ళు రెండింతల ధర ఎక్కువ వేసుకుని 120,000 రూపాయలకి వీటిని అమ్మడం జరుగుతుంది. అంటే 100,000 రూపాయల మద్యం అక్కడి నుంచి తీసుకుని వస్తే వీళ్ళకి 300,000 రూపాయలు ధరకు అమ్మడం, అంటే ఈ పొద్దు మద్యంతో వాళ్ళు 200,000 రూపాయలు అధిక అక్రమంగా సంపాదించడానికి అవకాశం కలుగుతుంది. ఇది అక్కడ దీని వెనక ఇంకెవరు పాత్రధారులు ఉన్నారనేది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో ఎంక్వైరీ చేస్తున్నాం. అలానే మనకు తెలిసినట్లు ఇక్కడ కొంతమంది పెద్దలు కూడా దీని వెనక ఉన్నారేమోనని మాకు కొంత సమాచారం ఉంది. దీన్ని తదుపరి ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైనా దీంట్లో ప్రోత్సహించే వాళ్ళని కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు మా ఇన్వెస్టిగేషన్లో వెలువడిన వివరాల ప్రకారం వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది.